వరన్నల సోడిసక్కు లాంటి మన చిన్న బగ్గ ఆశ్రమ పాఠశాలలో నేను ఇప్పుడు మాట్లాడబోయే అంశం స్వాతంత్ర పోరాటంలో గిరిజన వీరుల పాత్ర. ప్రకృతిలో మాటలు నేర్చి పచ్చదనంతో ప్రేమను కూర్చి ఆలోచనతో అమ్ములు బాణాలు వేసి స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలు పణంగా పెట్టిన అమరులైన ఎందరో గిరిజన వీరుల త్యాగాలను ఈనాటి తరాలకు స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతో గత సంవత్సరం 2021 నాటికి మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా మన దేశ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆజాదీగా అమృత మహోత్సవ కార్యక్రమాలలో ఒక భాగంగా నవంబర్ 10 నుంచి వారం రోజులు జరిగే జనజాతీయ గౌరవ దివాస్ సందర్భంగా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తుపాకీ గుండ్ల పూల చెట్లుగా ఉరి కొయ్యలే ఉద్యాన వనాలుగా కారాగారాలే కమనీయ కొండలుగా గుండె చిటువ చేసుకుని బ్రిటిష్ వారి నుంచి బానిస సంఖ్యలు తెంచడానికి ఆదివాసీలపై ఆంగ్లేయుల అరాచకాలను చరమగీతం పలకటానికి తద్వారా జాతిని జాగృతం చేయటానికి స్వతంత్ర పోరాటంలో ధన మాన ప్రాణాలను అర్పించి పోరాటంలో అమరులైన గిరిజన వీరుల త్యాగాలను బ్రాండ్ అంబాసిడర్గా నిలిచి ఆనాటి బెంగాల్ ఫ్రెండ్స్ ఈనాటి జార్ఖండ్ రాష్ట్రంలోని కుంతి జిల్లా ఉలియత్ గ్రామానికి చెందిన శుగుణముండో కర్మీయాతుల బిడ్డడు జాతి జనులచే భూమి తండ్రి అన్న గనుడు గిరిజన మత సహస్రాబ్ది ఉద్యమ నాయకుడు ఉండూరా విప్లవ వీరుడు స్వాతంత్ర సమర గిరిజన యోధుడు ముండా తెగకు చెందిన మండేశ్వరీయుడు బిర్సా ముండా గారు 1875 నవంబర్ 10 తేదీ పుట్టిన గుర్తుగా నవంబర్ 15 నుంచి వారం పాటు జరిగే జనజాతీయ గౌరవ దివాస్ గుర్చి మహనీయుల పోరాటాల గురించి ఎంతని చెప్పను ఏమని చెప్పను. అబువా రాజు ఏంటే జాడ, మహారాణి రాజు తుండు జాడ, బ్రిటన్ రాణి రాజ్యం అంతం కావాలి, మన రాజ్యం స్థాపించాలి అనే నినాదంతో ఉమ్మడికాయతో చేసిన ఏకతీగ వైద్యమైన గిరిజన వీరుల్లో ఉత్తేజాన్ని నింపిన బిర్సా ముండా లాంటి గిరిజన వీరుడు ఎందరో స్వాతంత్ర్యం కోసం పాల్గొన్నారు. ఎన్నో చోట్ల బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. వాటిలో ముఖ్యంగా రామభూపతి తమ్మనదురాల నాయకత్వంలో రేకపల్లి చోడవరంలో జరిగిన రంపా తిరుగుబాటు, చక్రబోయిధర నాయకత్వంలో చినిక్కిముడి ప్రాంతంలో జరిగిన కోండుల తిరుగుబాటు, మదరాబాద్ బుద్ధు భగతుల నాయకత్వంలో చోట నాగపూర్లో జరిగిన కోల్ తిరుగుబాటు, సిద్ధు కనుమల నాయకత్వంలో బీఆర్ బెంగాల్లో జరిగిన సంతాల్ తిరుగుబాటు, కుమరం భీమ్ నాయకత్వంలో తెలంగాణలో జరిగిన కోండుల తిరుగుబాటు, అల్లూరు సీతారామరాజు నాయకత్వంలో ఆంధ్ర ప్రాంతంలో జరిగిన మన్యం తిరుగుబాటు, లక్ష్మణ్ నాయక్ నాయకత్వంలో ఒడిశా ప్రాంతంలో జరిగిన కొండ సవర తిరుగుబాటు, ఇవే కాకుండా బస్తర్ తిరుగుబాటు, ముండా తిరుగుబాటు, వర్లి తిరుగుబాటు మొదలైన స్వాతంత్ర పోరాటంలో గిరిజన వీరులు కూడా పాల్గొన్నారు. మరియా గిరిజన వీరుల పోరాటాలకు కారణాలు ఏమంటే గిరిజనుల సంస్కృతి ఆచారాల్లో బ్రిటిష్ వారు తలదూర్చటం, గిరిజనుల వస్తువు మార్పిడి స్థానంలో ద్రవ్య మార్పిడిని బ్రిటిష్ వారు పెట్టడం, గిరిజనుల స్వేచ్ఛ స్వాతంత్ర్యం హక్కులను బ్రిటిష్ వారు ఆపటం, అటవీ నియంత్రణ చట్టం 1865, భారత అటవీ చట్టం 1878, 1927 మొదలైన